Hi friends, good morning everyone. Welcome back to my channel. ఈ రోజు మీకు అన్వాంటెడ్ కిట్ కిట్ ఆఫ్ మెఫీప్రిస్టోన్ అలాగే మిసోప్రిస్టాల్ టాబ్లెట్ గురించి చెప్పబోతున్నాను. ఈ టాబ్లెట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఈ స్ట్రిప్లో వచ్చేసి 5 టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. ఈ 5 టాబ్లెట్స్ వచ్చేసి 1 టాబ్లెట్ వచ్చేసి మిఫీప్రిస్టోన్ ఉంటుంది, అలాగే మిసోప్రిస్టాల్ ఉంటుంది, 200 mg అనేది ఉంటుంది. ఇవి వచ్చేసి 4 టాబ్లెట్స్ ఉంటాయంటే 4 మాత్రం ఉంటాయి. ఇంకోటి వచ్చేసి పెద్ద టాబ్లెట్ అనేది ఉంటుంది, పెద్ద టాబ్లెట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ టాబ్లెట్స్ని ఎందుకు వాడతాం, ఈ టాబ్లెట్స్ని నేమ్లోనే ఉంది పేర్లో, అన్వాంటెడ్ అంటే ఎవరికైతే వద్దు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటుంటారో వాళ్ళైతే ఈ టాబ్లెట్స్ అయితే వాడచ్చు. ఎన్ని రోజుల్లోపు వాడాలి అంటే 9 వారాల లోపు పీరియడ్స్ ఎవరికైతే రాకుండా ఉంటాయో వాళ్ళు, ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు ఈ టాబ్లెట్స్ని అయితే వాడచ్చు. అన్వాంటెడ్ కిడ్నీ అంటే 49 రోజుల్లోపు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటూ ఉండేవాళ్ళు ఈ టాబ్లెట్ని అయితే వాడచ్చు. నెక్స్ట్ ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందంటే, ప్రెగ్నెన్సీకి కావాల్సిన ప్రొజెస్టెరాన్ హార్మోన్ని వర్క్ చేయకుండా స్టాప్ చేస్తుంటే దాని యొక్క యాక్షన్ చూపించకుండా ఆపేస్తుంది. అలాగే నెక్స్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ యుట్రస్, యుట్రస్లో కదలిక అంటే గర్భాశయంలో కదలికలు అనేది ప్రేరేపిస్తుంది, అలా ప్రేరేపించడం వల్ల బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి, దీంట్లో 5 టాబ్లెట్స్ అయితే ఉంటాయి. అన్వాంటెడ్ కిట్లో 5 మాత్రలు ఉంటాయి. ఫస్ట్ ఏది వేసుకోవాలంటే, పెద్ద మాత్ర వేసుకోవాలంటే పెద్ద టాబ్లెట్ వేసుకోవాలి, తిన్న తర్వాత వేసుకోవాలి. పెద్ద టాబ్లెట్ వేసుకున్న తర్వాత 24 నుంచి 48 గంటల తర్వాత బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఈ గ్యాప్లో అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ బ్లీడింగ్ కాకుండా ఉన్నా కూడా 2nd టాబ్లెట్ అనేది వేసుకోవాలి. తర్వాత 3rd, 4th, 5th టాబ్లెట్ అంటే 5 టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ పెద్ద టాబ్లెట్ వేసుకోవాలి, తర్వాత 48 గంటల తర్వాత వేసుకోవాలి 2nd టాబ్లెట్. నెక్స్ట్ 3rd టాబ్లెట్ వచ్చేసి 12 గంటల తర్వాత. నెక్స్ట్ 3rd టాబ్లెట్ కూడా సేమ్ 12 గంటల గ్యాప్తో వేసుకోవాలి. ఇలా డోస్ అనేది వాడాలి. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, అలాగే పొత్తి కడుపు నొప్పిగా ఉంటుంది. నెక్స్ట్ హెవీ బ్లీడింగ్ ఉంటుంది, అంటే భారీ రక్తస్రావం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు, అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అంటే పాలిచ్చే తల్లులు ఈ టాబ్లెట్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కళ్ళు తిరిగినట్లు అలా ఏమైనా సింటమ్స్ కనిపిస్తే డ్రైవింగ్ అయితే చేయకూడదు. ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.